భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ అత్యంత రసవత్రంగా సాగుతోంది. మొదటి రోజు భారత్ జట్టు మొత్తం 3 సెషన్లలోనూ తన సత్తా చాటింది. అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ రెండో రోజు కూడా భారత్ జట్టు ఆధిపత్యం కొనసాగించింది. ముందుగా చెప్పినట్లుగానే ఈ పిచ్ మొదటి నుంచి స్పిన్ బౌలర్లకు విశేషంగా అనుకూలిస్తూ వచ్చింది. మొదటి రోజు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఎలా అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టారో, రెండో రోజు కూడా ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ టాడ్ మర్ఫీ భారత బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టాడు. ఇక భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే గాయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండో రోజు ఆట ప్రారంభించడానికి ముందు ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ రెన్షా మోకాలకి బ్యాండేజ్ తో దర్శనమిచ్చాడు. దీంతో అతడు గాయం వలన ఈ టెస్ట్ మ్యాచ్ కు దూరం అవుతాడేమో అని భావించారు ఆస్ట్రేలియా అభిమానులు. కానీ ఆ గాయం చిన్నదేనని, అతడు ఈ టెస్ట్ నుంచి తప్పుకునేది లేదని తేల్చి చెప్పింది ఆస్ట్రేలియా జట్టు యాజమాన్యం. దీంతో ఆస్ట్రేలియా జట్టు గాయాల బెడద నుండి గట్టెక్కింది. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ లో మంచి ఊపు మీద ఉన్న భారత్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు భారత సెలక్షన్ కమిటీ కేవలం 2 టెస్ట్ మ్యాచ్లకు మాత్రమే జట్టును ప్రకటించింది. మిగతా 2 టెస్టులకు జట్టును ప్రకటించలేదు. మిగతా 2 టెస్టుల సమయానికి భారత ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకుంటాడేమోనని వారు ఆశించారు. కానీ తాజాగా అందిన వార్త ప్రకారం బుమ్రా ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. దీంతో అతడు ఈ టెస్ట్ సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండడని స్పష్టమైంది. ఈ వార్త తెలియగానే టీమిండియా అభిమానులు మాత్రం తీవ్రంగా నిరాశ చెందారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.